హే వాట్స్ అప్ గైస్, కైసే హో, ఎలా ఉన్నారు? బై ద వే అందరికీ నమస్తే. టైం వచ్చేసరికి మార్నింగ్ 9 AM అవుతుంది. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. ఆల్రెడీ తెలిసి ఇండియా వచ్చేసాను. లొకేషన్ చూసిన తర్వాత అర్థమైపోతుంది, ఇండియాలో హైదరాబాద్లో మా ఇంట్లో నా రూమ్లో ఉన్నానమాట. నా ముఖం చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా వెలిగిపోతుందో. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఇండియా వచ్చాను, మా ఇంటికి వచ్చాను. అండ్ రాగానే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ కానీ నా ఫ్రెండ్స్ రియాక్షన్స్ కానీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ ఈ క్లిప్ అయితే చూసేయండి. రాగానే మా అమ్మ షాక్లో ఏం చేయాలి అర్థం కాక పైనుంచి దిగి పిలవంగానే నాకు కొంచెం డిష్ తీసి లోపల తీసుకొచ్చింది అన్నమాట. ఇది మా కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయినమ్మా. ఏ షాక్ అయ్యా, దాని తర్వాత ఇంట్లోకి వచ్చి కూర్చొని అన్నీ మాట్లాడి సరదాగా టైం స్పెండ్ చేసాం. బేసిక్గా ఇది డే 1 ఏమైందంటే రోజంతా నిద్రపోయా సిగ్గుండాలిరా. రాగానే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా, అది దాని ఏమంటారు, జెట్లాగ్ ఉంటుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవడానికి అటు ఇటు కింద పైన నిన్న నిద్రపోయి కొంచెం నిద్ర మేలుకొని టైం అటు ఇటు తిరుగుతూ ఇంట్లో మమ్మీతో టైం స్పెండ్ చేస్తూ మా డాడీతో మాట్లాడుతూ అలా టైం గడిచిపోయింది అనమాట. బట్ రాగానే మా డాడీ నాకు టాస్క్ ఇచ్చారు, లోకంలో ఉన్న బ్లడ్ టెస్ట్లు అన్నీ మా డాడీ రాసిచ్చారనమాట, తీసుకొని రమ్మని చెప్పి. మా బాబోయ్, B12 అంట, విటమిన్ డి అంట, ఇవేవో ఉన్నాయి. ఎందుకురా అంటే అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత మనకి టైంకి న్యూట్రిషన్ అనేది అందదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇండియా వచ్చిన తర్వాత ఒక్కసారి మీ హెల్త్ చెకప్స్ అయితే చేయించుకోండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రతిదీ చెప్తూనే ఉంటారు, దగ్గరుండి హెల్త్ చూసుకో అని చాలామంది చెప్పేటోళ్ళు ఉంటారు. అందుకే నా తరఫు నుంచి నేను ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ హెల్త్, ఎప్పుడైనా సరే కీప్ ట్రాకింగ్ యువర్ హెల్త్. బ్లడ్ టెస్ట్ ప్రతి 6 మంత్స్కి ఆర్ 1 ఇయర్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అబ్రాడ్లో మనం చదువుతూ ఉంటాము, అబ్రాడ్లో మనం ఉంటాము, ఆ వెదర్ కండిషన్స్ మనకు అలవాట్లేదు. సో ఎందుకన్నా మంచిది, ఎప్పటికప్పుడు మన హెల్త్ మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అయితే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ నార్మల్ వచ్చేస్తుంది. మహా అంటే విటమిన్ డి డెఫిషియన్సీ, B12 ఇలాంటి చిన్న చిన్నవి వస్తుంటే మనం న్యూట్రిషన్తో కవర్అప్ చేసేయచ్చు. సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో. లెట్స్ గో. ఇంకా నీతో పని లేదు, పక్క జరుగు. ఇవి నా ఫోమ్ రన్నర్స్, ఎలా ఉన్నా చూసి చెప్పండి. రెడీ, 1 2 3. ప్రశాంతంగా ఉందిరా బాబు, షూ వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఏ బండి తిద్దాం? ఎన్ని బండ్లు ఉన్నా మనకి ఇది ఎప్పుడైనా సరే కంఫర్టబుల్ అనమాట. దీన్ని వేసుకొని రోడ్ల మీద ఇష్టం వస్తే తిరిగేస్తాను. మాయల్ టిఫిన్ ఏంది? భయపెట్టావా, భయపడ్డావా? టిఫిన్ అయిందని అడిగా, దాని భయం ఎందుకు? ఇంకోరు మాట్లాడేది. సరే కానీ ఒక రోడ్ రేపు నేను సడన్ గా ఇండియా రాగానే రియాక్షన్ ఏంటి? ఈ టైంలో అంటే రాకూడదా లేకపోతే ఏంటి? హాలిడేస్ కాకపోతే నాకు ఇంకా బూతులే ఇట్లే అంతేగా. ఏదో కాస్త నీ చేతి వంట తిన్నావు అని చెప్పి, కాస్త టైం స్పెండ్ చేసి పోదాం అని చెప్పి ఇండియా వస్తే షాక్లు. నా ప్లేట్ ఫుల్గా ప్రేమ మమరకారం అన్ని నిండిపోయినాయి. దీన్ని టేస్ట్ చూసి రివ్యూ చెప్పనా నీకు? దీని రేటింగ్ కావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఫుడ్ 5 out of 5, ఆల్వేస్ 5 out of 5. బా ఎన్నాళ్ళైందిరా ఇంట్లో దోశలు తిని ఇడ్లీలు తిని బర్గర్లు పిజ్జాలు తిని
ఇది చూడండి ఎంత బాగుందో. నోట్లో స్వీట్ పెట్టుకుంటే కరిగిపోయినట్టు ఇడ్లీలు కరిగిపోతున్నాయి నోట్లో. అది తిరిపోయింది. నీకేం ఇంత అందంగా ఉంటే నీకేంటిమా చెప్పు. చూడు నీ పక్క పక్కన కూర్చో మంచిగా టిఫిన్ తింటుంటే అందులో కిక్కే వేరు. నేను వినయాన్న దగ్గరికి వెళ్ళేసి వస్తా సర్నా. ఓకేనా మంజు ఒకసారి నా ఇంట్రో చెప్పు. నా ఇంట్రో చెప్పు ఒకసారి. ఒకసారి నా ఇంట్రో చెప్పు మంజు ప్లీజ్ ప్లీజ్. ఒకసారి ఒకసారి చెప్పు ప్లీజ్ ప్లీజ్. నా పరువు తీస్తుంది మా ఇంట్లో. సడన్ గానే చెప్తా అమ్మా ఏదన్నా న్యాచురల్ గా రావాలి. సార్ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్పు. తొందరగా వెళ్ళి నా బాగా కావాల్సిన వాళ్ళని కలిసేద్దాం. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ వీళ్ళందరూ. సో అందరిని ఒకటే బ్లాగ్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని రోజులైందిరా ఇట్లా రోడ్డు మీద ఫ్రీగా బండి నడిపి. నాకు బాగా అంటే బాగా కావాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు బాగా నా మనసుకు దగ్గరైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. లిటరల్గా ఆల్రెడీ మీరు గెస్ చేసి ఉంటారు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్తాను అనేది. వాళ్ళని కలిసి మనం మాట్లాడదాం ఏం చేయబోతున్నామో ఇవాళ వాళ్ళతో. ఇంటి దగ్గరికి వచ్చేసిన కొంచెం హార్ట్ ఎందుకో ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అందరిని కలుస్తున్నా పిల్లల్ని కూడా కలుస్తున్నా. చూడాలి రియాక్షన్ ఎలా ఉంటుందో. అట్ ద సేమ్ టైం కొంచెం అన్న మీద ప్రాంక్ కూడా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇగ్నోర్ చేస్తున్నట్టు. బట్ దగ్గరికి వెళ్ళంగానే నాకు ఎమోషన్స్ ఆగవు. ఏం చేయబోతున్నానో చూద్దాం. ఫస్ట్ అయితే అన్న దగ్గరికి వెళ్ళి చూద్దాం పిల్లల దగ్గరికి వెళ్ళి. అస్సలు అయితే లేదు. సో గాయస్ ఇంటికి వెళ్తే ఇంట్లో అన్న లేడు. వదిన అడితే ఎక్కడ ఉన్నాడంటే కటింగ్ షాప్లో ఉన్నాడని చెప్పింది. ఇగో జావేద్ అబీబులు ఉన్నాడంట. ఇగో బండి కూడా దొరికేసింది. ఓ మిస్టర్ వినయ్ కుయ్యా ఐ ఆమ్ కమింగ్ ఫర్ యూ రెడీగా ఉండు. కటింగ్ షాప్లో కెమెరా పెట్టేస్తాం మనం. అంతే అంతే. రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై తిరిగే. ఎప్పుడు వచ్చినావు తెలుసా? ధీరజ్ బాబాయ్. బాబాయ్ కటింగ్ చేపించుకుంటున్నావా? కటింగ్ చేపిస్తున్నారు. అవి ఎవరు చెప్పు? ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని ఐ రేయ్ తెలీదు గుర్తులేదు మర్చిపోయా. అవి ఎవర్రా? అది ఇన్నటి వాడకి ధీరజ్ బాబాయ్ ధీరజ్ బాబాయ్ అన్నాడు ఒకటేసారి. మొహమాటం సిగ్గుపడుతున్నా. ఆడు కొంచెం ఫ్రీగా నువ్వు ఎన్ని ఓ 9 మంత్స్ తర్వాత వస్తే ఎట్లనే ఉంటుంది. 9 మంత్స్ అన్న 10 మంత్స్ దాటిపోయింది. 3 మంత్స్ దాటిందా? మా జిమ్కి మళ్ళీ వద్దా? జిమ్కి జిమ్ కావాలా? ఏం కావాలి నీకు? ఏందాడు అది అవదమ్మా. అది అవదమ్మా. ఏ పోతున్నా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను అంతే కానీ ఏదైతే నువ్వు అర్థం నువ్వు అర్థం మెయింటైన్ చేస్తున్నావు అట్లా 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 కానీ అప్పటికి కిల్లు పడితే స్నాప్స్ చూస్తాను ఏదైతే మొత్తం అమ్మాయిలతో పెడుతున్నాడు. వద్ద అమ్మాయిలు అనకు అసలు పెళ్ళి అబ్బాయిలతో పెడుతున్నాడు. మళ్ళీ మళ్ళీ ఎవరితో పెడుతున్నాను చెప్పాలి. అమ్మాయిలు ఏం పెడతా లేదా బాబా స్నాప్లు నార్మల్గా వీడియో చేసుకుంటున్నాను. ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా నువ్వు మస్తు. థ్యాంక్ యూ. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. నన్ను గుర్తుపట్టలే అసలు. అవి ధీరజ్ బాబు ఇక్కడ చూసాం మనం ఫస్ట్ టైం. ఎవరితో అన్న దోస్త అన్న చేయొచ్చు కానీ ఇట్లాంటి యూట్యూబర్స్తో మాత్రం అస్సలు చేయొద్దు. ఎప్పుడు కెమెరా పెడుతారో తెలియదు. సో గాయస్ వినయ అన్న వాళ్ళ వర్క్షాప్ తీసుకొచ్చినాడు.
ప్రియ హోమ్స్ వర్క్షాప్. అదే కాదు ఇంకా ఈ స్టేటస్ కూడా ఉంది మనకి. ఏంటంటే ఇక్కడ అనుకుంటారు ఇక్కడనే ఉంటారు అంటే వీళ్ళు ఇక్కడ నుంచి గారు బీఆర్. సో ఇక్కడ సోఫా రెడీ అయితే ఉంటాయి. ఇక్కడ సోఫా మంచిగా ఉంది అన్న, కలర్ కూడా బాగుంది. సో గైస్ మీకు కూడా ఇలాంటి ఫర్నిచర్ కావాలంటే కుయ్యా హోమ్స్ని కాంటాక్ట్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కుయ్యా హోమ్స్ ఇస్ లైక్ మై హోమ్ అనమాట. ఎప్పుడు ఏది కావాలన్నా సరే నేను ఇక్కడికి వస్తాను. నా ఫర్నిచర్, నా ఇంట్లో ఫర్నిచర్ మ్యాక్సిమం ఇక్కడి నుంచే తీసుకుంటాను. కావాలంటే కాంటాక్ట్ వినయ్ కుయ్యా, ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. రీసెంట్గా కుయ్యా హోమ్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ట్యాగ్ చేస్తాను. ఏది కావాలన్నా సరే మీరు డైరెక్ట్గా అబ్రాడ్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ పంపించాలన్నా సరే, తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామనుకున్నా సరే, అఫోర్డబుల్ ప్రైస్లో హోల్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోండి. అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ కంటెంట్, క్వాలిటీ ఫర్నిచర్ మీకు కావాలంటే కుయ్యా హోమ్స్కి వచ్చి మీరు సంప్రదించవచ్చు. మంచి మంచి ఫర్నిచర్లు అంటే మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఎప్పుడైనా కొత్తగా మీరు ఇల్లు కట్టుకున్నా సరే వచ్చి ఫర్నిచర్ తీసుకోవచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ. మా వాడు చూడు ఏం చేస్తుంది చూడు లోపల. అరే అరే అలా స్టోరేజ్ పెట్టుకోవాలి కానీ నిన్ను పెట్టుకున్నాడు కానీ నాన్న. హలో లో అవిలో మొత్తం బ్యాగ్నే చూస్తున్నాడు. ఏం కావాలి? యూకే నుంచి వచ్చింది కదా, ఏం తెచ్చిందా అని చెప్పి చూస్తున్నాడు. ఏం తెలియ నాన్న అవి ఏం బ్రో, ఇజ్జత్ దియకరా అది రాగానే ఇజ్జత్ దియ. ఏముంది అభిష్ అందులో? ఏం కావాలి? ఏం తీసుకొని వచ్చినాడు అడిగిన ఫస్ట్ అడుగు, అడిగి తీసుకోవాలి ఎప్పుడన్నా. సాంప్రదాయిని సుప్పిని నేను నీకేం తీసుకురాలి, రియుకి తీసుకొచ్చిన, మమ్మీకి తీసుకొచ్చిన, అంతే నీకేం తీసుకురాలే. నువ్వేం అడగలే కదా. ఓకేనా? ఏం తెచ్చుకురావాలి? అరే ఏం తెచ్చినావు అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేస్తాడు వాడు. ఓపెన్ చేయి బ్యాగ్, ఓపెన్ చేయి. బ్యాటరీస్ అయ్యి అట్లా అనొద్దు, అట్లా చేయొద్దు. చెప్పు ఎందుకు ఇస్తాను? ఏంది నీది? ఏది నీది? అదా అది నీకు తీసుకున్నా నేను, నీకు తీసుకురాలే రియోగ్ తీసుకొచ్చినా. అవి ఇజ్జత్ దేకరా అన్నది. నేను రియోగ్ తీసుకొచ్చినా? ఇది ఎవరు ఇచ్చారు? ఈ బొమ్మ ఎవరు ఇచ్చారు? ఇది నేనే ఇచ్చిన, ఇది నేనే ఇచ్చిన. నువ్వు నాకేం ఇచ్చినావు? యాక్చువల్లీ అరే గిఫ్ట్ ఇచ్చే వరకే రా నువ్వు, మళ్ళీ ఉడికిపోతావు. సరే ఇది చాలు కదా నీకు, అది ఓకే కదా నీకు? సరే థ్యాంక్స్ అట్లీస్ట్. అవి ఇది నేను రియోగ్ పట్టుకొచ్చాను ఓకేనా? అవి సరే థ్యాంక్ యూ ధీరేష్ బాబాయ్ అని చెప్పేశాను. ఇది నేను రియోగ్ ఇస్తా, ఏరోప్లేన్ రియోగ్ ఇస్తా ఓకేనా? ఏరోప్లేన్ వద్దుగా నీకు? తమ్మునికి ఏం వద్దు, మొత్తం నాకే అంటారు. పట్టుకున్నా సరే, నేను పట్టుకున్న తర్వాత ఇస్తాను రియోకి ఓకేనా? ఇది కూడా రియోకి ఇవ్వాలి. చాక్లెట్స్ రియోకి ఇస్తానంట. మన పేస్ట్ చూడు రియోకి ఇస్తానంట. అదో ఇది వద్దుగా. అరే బ్యాగ్, బ్యాగ్ మొత్తం నాది. ఎట్లయిపోయింది ఇంత? ఎట్లా ఎట్లా చేస్తుంది తెలుసా మమ్మా, మమ్మీ మరి ఎట్లా చేస్తున్నాడు? నా బ్యాగ్ ఖజానా అయిపోయింది వానికి. చాక్లెట్స్ నీకు రియోకి అవి దగ్గరకు వెళ్ళి థ్యాంక్ యూ అప్పు నడు. అంతా చూస్తాండ్రా అవి, ఓ థ్యాంక్స్ చెప్పు నడు, ఓ దగ్గరకు వెళ్ళి చెప్పు థ్యాంక్స్ అని. అలవాటు అయిపోతారు వాళ్ళకి. ఇప్పుడు ఉండుకురా. అదిగా నాన్న, నువ్వు ఒకళ్ళు వస్తే ఖాళీ చాక్లెట్స్ కి గిఫ్ట్స్ కేనా? నువ్వు డిఎస్ బాబుతో మంచిగా మాట్లాడినావు అసలు. నేను చెప్పి నేను నీకు తర్వాత ఇస్తా గిఫ్ట్. నీరేష్ బాబు దగ్గర పోయి మంచిగా మాట్లాడుకో. వద్దు వద్దు ధీరజ్, ఇచ్చేసే తీసుకో. ఒరే ఒరే
తీసుకో. ఇవన్నీ ఎందుకు ఇస్తావు అసలు మంచివి? చిన్నప్పుడు మన డోర్ ఇయ్యలేదు మనకు ఒక బొమ్మ ఈ నుండి చూసినావా వీటన్నీ ఓ మౌన్ ఇవన్నీ అవన్నీ పగిలిపోయిన తర్వాత వాటితో ఆడుకుంటాడు ఎప్పుడైనా అది వల కొట్టి వాడు ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ వల కొడతాడు అది వల కొడితే ఇంకోటి ఇప్పిస్తా ఓకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఒకటి కానీ ఇంకోటి ఇప్పిస్తామంటాం రెండు ఇప్పించినాక మూడోది ఏమైందిరా నీకు తెచ్చినప్పుడల్లా ఇదిగా కొడుతున్నావు ఏమి ఇప్పియమని అప్పుడు అంటారు వద్దు తీసుకో ఇక్కడ ఇచ్చేసే చూసావా టూ మచ్ మావాడు తీసుకొని ఉడికిపోతున్నాడు అంతే నేనేం ట్రైన్ చేసిన బ్రో గిఫ్ట్ తీసుకొని ఉడికిపోతున్నాడు ఈజ్ నాట్ సేయింగ్ థాంక్స్ ఆల్సో అవి థాంక్ యూ చెప్పాలి కదా ఏంటది రే విక్టోరియా సీక్రెట్ థాంక్ యూ వా ఇంత కాస్ట్లీ విక్టోరియా సీక్రెట్ సా ఇంత బ్రాండ్ ఇది డాడీకి ఏం తీసుకురాలేము మనము ఏం లేదు డాడీకి ఏం లేదు మనకే బాగుందా నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపలికి టెన్ లెక్క పెట్టు నాకు తెలుసు బ్రో నాకు తెలుసు నువ్వు నాకు పక్కా తెలుసు These things can be taken also in print of kids, you know. Thank you. Leendo. Prema. Foreign sir kante chaala ishtam. Akkada daakte nu daagavu kada. Nen daagaanu kada. Meeku asalu varalem. Mummy ogave em gift isthunna chude nan chira kortunadu. Ha? Chira kortunna and ikkada anna ikkada. Ha? నాకు అలవాటేనా నేను వద్దు అని చెప్పేసి మానేసాం అంటే అది ఇవన్నీ డ్రామాలు అంటే నాకు ఏ పట్టుకురా అని చెప్పి అల్లే కూడా అల్లే పట్టుకుర్రా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓకే అన్న థ్యాంక్స్ జర్మనీ నుంచి సేమ్ ఇదే బ్రాండ్ వేరే కలర్ వచ్చింది నీ దగ్గర గ్రీన్ వచ్చిండే అవును తమ్ముడు తీసుకొని వచ్చింది లిమిటెడ్ ఇచ్చారు ఇది లేనా ఇది ఇది పట్టుకుని లేరు అవి ఇది పట్టుకునే లేదు అసలు ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం మావాడు సో దీని స్పెషాలిటీ ఏంటి చెప్పు ఇది గోడ మీద కూడా క్లైమ్ చేస్తుంది ఓకే గ్లాస్ మీద గోల్ మీద కూడా వెళ్తుంది ఓకే టోటల్ రిమోట్ కంట్రోల్ ఎన్ని రోజులు ఖరాబ్ చేస్తున్నాం మావాడు ఇది ఆల్మోస్ట్ 1 week లో చెడగొట్టేస్తారు దట్ ఈస్ అంతే కదా బాబాయ్ మనం తొందర ఖరాబ్ చేస్తాం కదా డాడ్ అన్నప్పుడు వెళ్ళి ఇలాంటిది ఇంకోటి కావాలని అడగాలి సరేనా డాడా పైసలు మనం బొక్క పెట్టాలి సరేనా అవి నువ్వు థ్యాంక్స్ చెప్పే వాడికి నేను ముట్టని అని చెప్తున్నా దగ్గర పోయి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పు పో ఇది తొందర ఆడుకోవాలి ఆడుకొని పాడు చేసేస్తే ఇంకోటి పిస్తాను సార్ నీకు నేనేమో కొడుకు పట్టుకొస్తే ఇది చూడు వాళ్ళ డాడీ ఆడుకుంటుండ్రు ఇంకో ఇది ఇది ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి కారు కారు ఎప్పుడు తీస్తున్నావు లేవు బ్రో పైసలు డబ్బులు లేకున్నా సరే నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు వినయ్ కుయ్యా దగ్గర డబ్బులు లేవన్నమాట ఎవడు నమ్మడన్నా అరే అందరు అరే అంటారు రాలేవు రా నిజంగా అందుకే బైక్ పని తిరుగుతున్నా బాబాయ్ కారు నచ్చిందా బాబాయ్ అవునా ఎంత నచ్చింది కారు నీకు చాలా బాగుందా బాయ్ అట్లీస్ట్ బాయ్ నెక్స్ట్ టైం నేను రియో తాడుకో నేను తాడుకోండి సరేనా నీకు షూస్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సెలెక్ట్ ఆట్ ఓకే లేరు నడు నాకు కావాలండి నేను అడుగుతాను నడువు నడు టైం లేదు నాకు ఉండని ఏ ఉన్నా తీసుకో నాకు తెలిసి నీకు షూజ్ వాచ్ అయితే
నీకు ఇష్టము అన్ని ఉన్నాయి కాబట్టి మైసెక్ కమ్ 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 నువ్వు అన్ని గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు నేను ఇవ్వకుండా గలీజ్ ఉంటుంది. ఓకే సో గైస్ మనం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము బట్ లోపలికి వెళ్ళే వరకు నా దగ్గర చాలా షూస్ ఉన్నాయన్న నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. వాచ్ ఇద్దాం అనుకున్నాము ఆల్రెడీ ఐ వాచ్ పెట్టుకున్నారు కాబట్టి మేము ఏ వాచ్ ఇచ్చినా వేస్టే. ఓకేనా నీకు ఏం కావాలరా అంటే చిన్న కెమెరా కావాలని చెప్పేసి అన్నాడు బట్ అది టూ కాస్ట్లీ ఉంటుంది సో 50% 50% నేను పెట్టుకుని నీకు ఒక కెమెరా అయితే నేను చూపిస్తాను. ఏం బిజినెస్ దీన్ని మొత్తం కెమెరాలో పెడుతున్నావు అంతే మరి మళ్ళీ దాని కెమెరా గాయస్ నాకు కూడా ఛానల్ ఉంది నేను ఈయన నుంచి అని నేర్చుకుంటున్నా నా గురువు దానికోసం ఈయన కెమెరా ఇప్పిస్తాడంట చూసుకుందాం మళ్ళీ కెమెరా ఏంటి గోప్రో గోప్రోనే వచ్చిన. సో ఇక్కడ మేమైతే లంచ్ చేయడానికి వచ్చాము అని మీరు కింద కామెంట్ చేయవచ్చు మీ ఇంట్లో ఉండలేరా అని చెప్పేసి. మా ఇంట్లో నాన్ వెజ్ లేదు కదా ఆల్రెడీ మమ్మీ ఉండింది. సో నేను ఏమని చెప్పాను అంటే మమ్మీకి నాన్ వెజ్ తింటాం మమ్మీ చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని చెప్పేసి బయటికి వచ్చాము ఇప్పుడు హోటల్కి. ఈ మంచి డైటింగ్ డైటింగ్ అనుకుంటా నాకు బిర్యానీ తినిపించిండు అసలు ఏమన్నా నేను కూడా డైట్ లోనే ఉన్నాను ఇక ఆడ వచ్చింది కాబట్టి బిర్యానీ తిన్నాను. సో గైస్ వెళ్ళే ముందు ఒక మాట ఛానల్కి జరా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఎంకరేజ్ చేయండి. ఈ క్యాండిడేట్ మీకు తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అది కాదు నువ్వు ఏం డిఫరెంట్గా తయారైనా అది నా వే ఆఫ్ మేకింగ్ వీడియోస్ తినా. ఏమో నువ్వు కెమెరా ఆన్ చేయగా డిఫరెంట్ పర్సన్ అనిపిస్తుంది నాకైతే. ఈయన నాకు చెప్పాలి అన్ని ఈయన చెప్పాలి అబ్బో అందుకో నేను కెమెరా ఎట్లుంటే ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. నేను కూడా అట్లానే ఉన్నాను ఏం డిఫరెంట్గా ఉన్నా. సో గైస్ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. కలుద్దాం వస్తున్నాయి గట్టిగా వస్తున్నాయి నెక్స్ట్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో చేయాల్సింది చాలా మంది చూడాల్సింది ఇంకా చాలా మంది ఇవే డైలాగ్లో కొట్టుకుంటుంటారు.